కాషాయ జెండా అంటేనే ఆగ్రహంతో ఊగిపోయే కరుడుగట్టిన ఎంఐఎం కార్యకర్తలు నేతలు ఓల్డ్ సిటీ వేదికగా ఉన్నప్పుడు అసలే రంజాన్ మాసం మీ ప్రచారం కావచ్చు, మీ ర్యాలీస్ అవ్వచ్చు, సాఫీగా కొనసాగిస్తారనే నమ్మకం ఉందా? నిజంగా కనుక ఆయనకి ఢీకొని భేటీ తీసుకోవాలని ఉంటే నాలాగా పాలిష్డ్గానే రమ్మచ్చు. డెఫినెట్లీ గివ్ దిస్ ఛాలెంజ్ టు మై బ్రదర్. ఆ వీధులలో రానికుండా ఉండడం, స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తుంటే రాళ్ళు ఇస్తుండడం, అన్నీ చూసినట్టు అన్నీ విన్నాను. వాటికి భయపడే లేదు, వంగేది లేదు, తగ్గేది లేదు. ఐ నో హూ ఐ యామ్. నాట్ జస్ట్ ఉమెన్ ఇన్ పీస్ థింకింగ్, ఐ యామ్ రుద్రమ్మ హూ ఇస్ బ్యాక్. నలభై ఏళ్ళగా ఎటువంటి న్యాయమో ధర్మమో జరగలేదు. అటువంటి దానికి వర్సెస్ న్యాయము ధర్మము ఇవ్వాలనుకుంటున్న ఒక భాజపా. ఒక ఫైనల్ క్వశ్చన్, నేను కంక్లూడ్ చేస్తాను ఈ ఇంటర్వ్యూని. బీజేపీ అలాగే ఎంఐఎం ఒకటే అనే భావనని కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది, ఎలా తుడిపేసుకుంటారు దాన్ని? నాకు ఇచ్చిందంటే సీటు బీజేపీ ఏఎంఐఎం ఒకటి కాదు, అంతే అంతే. నాకు ఇచ్చారంటేనే వాళ్ళు సీటింగ్ అయిపోయాయి, యు జస్ట్ ఫర్గెట్ ఇట్. ఓకే, ఏఐఎంఐఎం కెన్ నెవర్ బీ ఫ్రెండ్ ఆఫ్ బీజేపీ. ఎప్పుడు వాళ్ళు బీజేపీ పార్టీ పరంగా ధర్మపరంగా స్నేహితులు కాదు. వాళ్ళ ఇంట్లో ఏదో ఫంక్షన్, వీళ్ళ ఇంట్లో వేరే ఫంక్షన్ అంటే ఎవరెవరిని పిలిచినా అది వేరే కథ. మనం అది ఇందులోకి లాగకూడదు. పర్సనల్ రిలేషన్షిప్స్ ఆర్ వెరీ డిఫరెంట్, పర్సనల్ రిలేషన్షిప్ వెరీ వెరీ డిఫరెంట్, అది వేరు. కానీ పొలిటికల్గా, రాజ్యపరంగా, దాని తర్వాత ప్రజాస్వామ్యం పరంగా నాకు అవకాశం ఇచ్చారు అంటేనే వాళ్ళు తుడిపేశారు. ఫర్ ఎవర్ దే హ్యావ్ ఎరేస్డ్ ఇట్ టు టెల్ పీపుల్ అండ్ టు టెల్ సో కాల్డ్ పొలిటికల్ పార్టీ. కాషాయ జెండా అంటేనే ఆగ్రహంతో ఊగిపోయే కరుడుగట్టిన ఎంఐఎం కార్యకర్తలు నేతలు ఓల్డ్ సిటీ వేదికగా ఉన్నప్పుడు అసలే రంజాన్ మాసం మీ ప్రచారం కావచ్చు, మీ ర్యాలీస్ అవ్వచ్చు, సాఫీగా కొనసాగిస్తారనే నమ్మకం ఉందా? అసద్ ప్రచారానికి అడ్డుపడరని ధీమా మీకు అనిపిస్తుంది? అసదుద్దీన్ గారు అడ్డుపడతానంటే పడనివ్వండి, దానివల్ల ఆయన వ్యక్తిత్వం ఏంటో ప్రజలకి అర్థమైపోతుంది కదమ్మా. రెండోది, అసలు రంజాన్ మాసం అంటేనే వాళ్ళు చాలా శాంతంగా ఉండే మాసం. రంజాన్ మాసం అంటేనే వాళ్ళు భోజనం చెయ్యకుండా ఉపవాసం ఉండే కాలం. రంజాన్ కాలం అంటేనే వాళ్ళు అబద్ధాలు ఏమి ఎటువంటి రూపేణా కూడా తప్పు మాట్లాడకుండా స్త్రీలను గౌరవించే కాలం. అటువంటి కాలంలో ఎవరూ కూడా మామూలు సామాన్య ముస్లిం ప్రజలు ఒక స్త్రీ బీజేపీ పార్టీ నుంచి వాళ్ళకు మంచి చెయ్యడానికి, నాయన మేము ఈ పథకాలు చేయాలనుకుంటున్నాము, బాబు మేము ఈకోసం మంచి చేయాలనుకుంటున్నామంటే కనుక ఆటంకాలు కలిగించడం కానీ, మాకు ప్రాణ నష్టాలు కలిగించడం కానీ, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ కలిగిస్తున్నారు అంటే అది సామాన్య ప్రజలు కాదు, వేరెవరో స్వార్థ రూపంలో చేస్తున్నారు. అలా చేసిన వాళ్ళ వ్యక్తిత్వం గురించి మనం ఏం మాట్లాడుకోకలే తల్లి, అది రానివ్వండి. వచ్చిన తర్వాత ప్రజలకే అర్థమవుతుంది అతను ఎవరో. నిజంగా కనుక ఆయనకి ఢీకొని భేటీ తీసుకోవాలని ఉంటే నాలాగా పాలిష్డ్గానే రమ్మని చెప్పండి. రైట్, డెఫినెట్లీ గివ్ దిస్ ఛాలెంజ్ టు మై బ్రదర్. ఓకే, అసద్కి ఛాలెంజ్ చేస్తున్నారు? తప్పకుండా ఇస్తాను. ఓకే, ఒకసారి అన్న లెట్ అస్ డూ అ ప్రాపర్ ఫైట్ కదా. ఎందుకు కొట్టడము, రాళ్ళు ఇసరడము, యువకులను రెచ్చగొట్టడము, ఆ వీధులలో రానికుండా ఉండడము, స్టేజ్ మీద స్పీచ్లు ఇస్తుంటే రాళ్ళు ఇసరడము, ఇవన్నీ తెలుసు నాకు, ఇవన్నీ విన్నా నేను. వాటికి భయపడే లేదు, వంగేది లేదు, తగ్గేది లేదు. ఐ నో హూ ఐ యామ్. ఐ యామ్ నాట్ జస్ట్ ఉమెన్ ఇఫ్ హీస్ థింకింగ్, ఐఎమ్ రుద్రమ్మ హూ ఇస్ బ్యాక్. కొంతమంది మీరంటే పడని వాళ్ళు, అది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో అంటారు, దాన్ని ఎలా చూస్తారు? అనేవాళ్ళదేముంది తల్లి, ఆనందపడిన వాళ్ళని అని ప్రపంచంలో ఆనందపడే హక్కు అందరికీ ఉంది, అలా వాళ్ళని అనుకోనివ్వండి. ఐ డోంట్ కేర్. ఐ బీన్ గివెన్ అ టాస్క్, ఐఎమ్ టువర్డ్స్ మై టాస్క్, దట్స్ ఇట్. మరికొద్ది రోజుల్లో మహిళా దినోత్సవం, హైదరాబాద్లో బాగా వైబోతున్న మహిళగా లేదంటే పోటీలో ఉన్న మహిళగా, వాట్ ఈస్ యువర్ విష్ ఆర్ మెసేజ్ టు ద ఉమెన్స్? స్త్రీలందరికీ ముందుగానే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తాం. అంతేనా, నేను గెలిచాను, నేను నా గెలుపు వాళ్ళందరి గెలుపు. సో ఇన్ అడ్వాన్స్ ఐ వుడ్ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఉమెన్ ఫ్రెటర్నిటీ. మీకు కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్. మనందరం సాధిద్దాం.
మనందరం సాధిస్తాము. ఇది మన గెలుపు. మనం ఇళ్లల్లో ఉన్నంత వరకు మనం ఎవరో ఎవరికి తెలీదు. కానీ ఎప్పుడైతే బాధ్యతను తీసుకుంటామో, అది ఇల్లైనా సరే, అది కాన్స్టిట్యుయెన్సీ అయినా సరే, గెలుపును చూపిస్తాం, వెనకాడేదే లేదు. అందుకే స్త్రీ శక్తి అన్నాం, పురుష శక్తి అని అవడంలా. ఐ నో దాట్ రైట్. సో మొత్తానికి సికింద్రాబాద్ ఓటర్ హైదరాబాద్ ఎంపీగా బరిలో ఉన్నారు ఇప్పుడు. మరి పెళ్ళైంది కదా తల్లి, ఇల్లరికం తెచ్చుకోమంటారా చెప్పండి అల్లుణ్ణి. రైట్, విష్ యూ ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్స్, కంగ్రాచులేషన్స్ సో మచ్. మిమ్మల్ని చూస్తే ఒక నిండైన రూపం, ఆ హావభావాలు, వ్యక్తిత్వం నిజంగా పాజిటివిటీకి అండ్ విన్నింగ్కి నిదర్శనంగా కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ మీరు టికెట్ సాధించారు అంటే గెలుపు ఖచ్చితంగా రాబోతుంది అని మాకు అర్థమవుతుంది. బికాజ్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి ఇలా మీకు టికెట్ వచ్చింది, గెలుస్తారనే ధైర్యం కూడా. అమ్మవారు సదా నాతో ఉంది తల్లి, అది ముందు నుంచి నమ్మిన వ్యక్తిని నేను. రైట్, అండ్ మీలాంటి చక్కటి మనసులు కూడా నాతో ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. నిన్న ప్రకటించిన ఎంపీ స్థానాల యొక్క లిస్టును ఒకసారి చూస్తే బీజేపీ ఆల్మోస్ట్ అంటే హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా టికెట్స్ ఇచ్చింది అనే వార్త. విరించి హాస్పిటల్స్ మాధవీలత, అపోలో హాస్పిటల్స్ కొండా విశ్వేశ్వరరెడ్డి, స్టార్ హాస్పిటల్స్ బూరా నర్సయ్యగౌడ్, ఎలా చూడాలి? విద్యాలని మాధవీలతపై భారీగా డబ్బులు వసూలు చేసింది హాస్పిటల్ పేరుతో అనే ఒక అపవాదు. ఈ అపవాదు ఇప్పటికీ మనం చాలాసార్లు వినున్నాం తల్లి. ఈ అపవాదు ఇది అబద్ధము తప్పు అని కోర్టు కూడా నిర్ధారించి చెప్పేసింది. ఇంక మనం ఇలాంటివే మాట్లాడుతూ ఉందాము అనుకుంటే కనుక కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడుకునే అవకాశం మీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. రెండో విషయం ఏంటి అని అంటే, బహుశా హాస్పిటల్ అనే ఒక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పైకి వచ్చిన వాళ్ళు, కష్టనష్టం చూసిన వాళ్ళు, ఆధునికత కోరుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్లతో కనుక అవకాశం ఇవ్వడం జరిగితే ఆయా కాన్స్టిట్యుయెన్సీస్ ఇంకా ముందుకు వెళతాయి అనే ఒక నమ్మకం కూడా వాళ్ళకు ఉండి ఉండొచ్చేమో. పైగా ఇప్పుడు మనం విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ గురించి చూస్తే వాళ్ళు నాకన్నా చాలా సీనియర్స్. వాళ్ళ హాస్పిటల్ రంగానికి సంబంధం లేకుండా కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చాలా చేసి ఉన్నారు. రైట్, సో వాళ్ళు హాస్పిటల్తో అటాచ్ అవ్వడం అనేది ఒక లైఫ్లో ఇట్ హాస్ జాయిన్డ్, దాంతో ఇది యాడ్ అయ్యింది. కానీ కేవలం హాస్పిటల్ వాళ్ళకే వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు అలా చూస్తే హాస్పిటల్ మా వారిది, అంటే వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అంతేగాని నేను హాస్పిటల్ పెట్టి, నేను హాస్పిటల్ ఎస్టాబ్లిష్ నేను చేయలేదు. అసోసియేట్ ఉండడం అనేది ఒక నా ఉద్దేశంలో అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ అనుకుంటున్నాను తప్ప అలా ఏం ప్రత్యేకించి జరిగిన విషయం కాదేమో. మహిళలకి మాధవీలత గెలిస్తే ఏం చేస్తారు, ఏం చేయాలనే ఆలోచనతో ప్రణాళిక వేసుకున్నారు. చాతబస్తి మహిళల తలరాతల్ని మార్చే ప్రణాళిక ఏముంది మీ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి ధైర్యము, వాళ్ళకు భవిష్యత్తులో ఇంకా చదువుకునే అవకాశము, వాళ్ళు నిర్భయంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాలనుకున్న స్థాయికి వాళ్ళకు చేర్చే ఒక ఉపాధి కల్పించడం. రెండవది, చదువుకోని మహిళలు ఎవరైతే కుటుంబాలను పోషించడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే ఆ ఇంట్లో పురుషుడు అనే ఒక ధైర్యము వాళ్లకు లేదు, అటువంటి వాళ్ళకి కొన్ని విద్యలను నేర్పించి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఉపాధులు కల్పించడం. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్వావలంబన్ భారత్లో కానీ, ముద్రా లోన్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి, విశ్వకర్మ లోన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇది అది అని చెప్పాలంటే అదో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులో వాళ్ళకి ఒక స్ఫూర్తి, ధైర్యము, అవకాశము ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం. ఎందుకంటే ఒక స్త్రీ నిలబడింది అనుకోండి, ఆవిడతో పాటు కొన్ని వందల మందిని నిలబెట్టే ఒక మాతృత్వం ఆవిడలో ఉంటుంది. అది కాకుండా ముసలి వాళ్ళు, పైబడ్డ స్త్రీలు, భర్త లేని వాళ్ళు, ఇలాంటి వాళ్లకు ఎవరైతే వాళ్ళ పిల్లలు వాళ్ళని చూసుకోవట్లేదో, వాళ్ళకి ఏ విధంగా వాళ్లకు పెన్షన్ రూపంగా సహాయపడాలా, లేకపోతే వాళ్ళకి ఇంకా జీవనోపాధి ఏదన్నా కల్పించాలా అనేది కూడా ఒకటి ఆలోచించడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇది కాక చిన్న పసిబిడ్డలుగా ఉన్న ఆడపిల్లలు, వాళ్ళపైన ముందు ముందుకి ఎటువంటి అత్యాచారాలు జరగకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటివి కట్టుదిట్టం చెయ్యాలి ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో, పేరెంట్స్ని ఎలా ఎడ్యుకేట్ చెయ్యాలి, ఇలా ఏదున్న అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా
నన్ను చేరాలన్న వాళ్ళకి నేను ఉన్నాను అని ఆశ్వాసనం ఇవ్వగలగడం చాలా ప్రప్రథమమైనది. వీటితో పాటు మీరు అడగని ప్రశ్న మీకు నేను ఇచ్చే సమాధానం ఇంకొకటి ఉంది. కరసేవకులు ఎంతోమంది పాపం వెళ్ళి వాళ్ళ ఎంతోమంది త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు పాత బస్తీలో. అన్ని చోట్ల అందరికీ ఏదో పెన్షన్ రూపంలో వాళ్ళకు వచ్చింది, పాపం వీళ్ళకే అందలేదు. అది కూడా ఒకసారి గెలిచిన తర్వాత ప్రధానమంత్రి గారి దగ్గర, అమిత్ షా గారు, తద్వారా వాళ్ళ పెద్దల దగ్గర కూర్చొని దాన్ని కూడా చర్చించే ఒక విషయం కింద పెట్టుకోవాలని కూడా ఒకటి ఉంది. రైట్.